ఐదుగురు కోసం అయితే ఇంకా గాలింపులు జరుగుతూనే ఉన్నాయి ప్రెజెంట్ అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి నెలకొంది ఇప్పటివరకు నలుగురికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అయితే దొరికాయని చెప్పొచ్చు అయితే ప్రధానంగా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధించి చూస్తే ఈ పరిస్థితి నెలకొంది వరంగల్ లో ఉన్నటువంటి మోరంచపల్లి గ్రామానికి సంబంధించిన నలుగురు వజ్రమ్మ ఓదిరెడ్డి నాగరాజు మహాలక్ష్మి ఈ నలుగురు గల్లంతయ్యారు వీళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు వాళ్ళ కోసం గాలిస్తున్నారు తర్వాత ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించి ఊరుగుపేట మండలం మారేడు చెరువుకు గండిపడింది ఈ కట్ట మొత్తం దగిపోవడంతో ఒక కుటుంబం కొట్టుకుపోయింది దీంట్లో బండ్ల సారయ్య అనే వ్యక్తి మృతదేహం లభించింది ఆయన భార్య రాజమ్మ కోసం గాలింపు జరుగుతుంది అదే విధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి పోచంపల్లి గ్రామానికి సంబంధించిన శ్రీను యాకయ్య ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరూ కూడా వరదల్లో గల్లంతయ్యారు శ్రీను మృతదేహం లభించింది యాకయ్య కోసం గాలింపు ఇంకా కొనసాగుతుంది అని చెప్పొచ్చు ఇప్పటివరకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే వరంగల్ హన్మకొండ ములుగు ఏటూన జయశంకర్ భూపాలపల్లి జనగామ ఈ ఆరు జిల్లాల పరిధిలో 142 గ్రామాలకు మధ్య రాగపోకలు నిలిచిపోయాయి వాగులు వంకలు ఉగ్ర రూపంగా దాల్చడంతో మొత్తం జనజీవనమే స్తంభించింది ఇప్పటివరకు గల్లంతైనటువంటి మరో ఐదుగురికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు విషాదమైనటువంటి సంఘటనగా ఇది చెప్పుకోవచ్చు అయితే ఇక ప్రధానమైనటువంటి ఇంకోటి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మోరంచ వాగు ఉధృతమైనటువంటి ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది మోరంచ పల్లి గ్రామంలో చాలా మంది ఇప్పటికీ వరదలో ముప్పుకు లో ఉన్నారు దాదాపు 700 మంది గ్రామస్తులకు సంబంధించి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి చాలా వరకు దాదాపు 15 నుంచి 20 ఫీట్ల మధ్య అక్కడ వాటర్ చేరుకున్నది ఆ గ్రామం చుట్టూ మొత్తం వాటర్ తోటి నిండిపోయింది దీంతో వాళ్ళంతా కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అదేవిధంగా తర్వాత ఏటునాగారంలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవన్నీ కూడా ప్రస్తుతం గ్రామానికి చేరుకున్నాయి 3 బోట్లు అక్కడికి చేరుకున్నాయి ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సిబ్బంది అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది తర్వాత అక్కడికి చేరుకున్నారు కలెక్టర్ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ బోట్లో ప్రస్తుతం అయితే ఆహారానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆ గ్రామాలకు పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది వాళ్ళకు లోపలికి పంపిస్తున్నారు ఫస్ట్ వాళ్ళకు ఆహారాన్ని అందించిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా లైఫ్ సేవ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇప్పటివరకు 4 బోట్లు అయితే అక్కడికి చేరుకున్నాయి మరికొన్ని బోట్స్ కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మోరంచ వాగు ఉధృతి మాత్రం ఇంకా కంటిన్యూ స్టిల్ అట్లానే కొనసాగుతుంది ఆ గ్రామానికి 3 వైపులా దారులు ఉంటే 3 వైపులా కూడా బయటికి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు చాలా మంది ఇప్పటివరకు కూడా 4 గల్లంతు కావగా మిగతా మరో 2 చెట్ల మీద ఉన్నారు కొంతమంది బిల్డింగ్ల పైన ఎక్కి ఉన్నారు తర్వాత చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు టాప్ పైకి వచ్చి వాళ్ళలో అక్కడ ప్రాణాలు కాపాడుకుని ఉండడానికి అక్కడ ఉన్నారని చెప్పవచ్చు బిక్కు బిక్కుమంటూనే గడుపుతున్నారు ప్రస్తుతం అయితే అక్కడికి ఉన్నతాధికారులు కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు చేరుకున్నారు ఒక 3 బోర్డ్స్ 4 బోర్డ్స్ అయితే అక్కడికి చేరుకున్నాయి హైదరాబాద్ నుంచి ఇవి వచ్చాయని చెప్తున్నారు